వాళ్ళని అనుక్షణం అధికారులు చేసే తప్పిదాలను కానీ ఎప్పటికప్పుడు గుర్తించే ఎన్నికల కమిషన్కి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్లకి ఫిర్యాదు చేయాలి. అందరూ కూడా జాగ్రత్తగా విభేదాలు లేకుండా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా పొత్తు ధర్మాన్ని పాటించాలని, అట్లాగే ఇప్పటికీ కూడా దొంగ ఓట్లను చేర్చే కార్యక్రమంలో చివరి నిమిషంలో కొత్త ఓట్ల పేరుతో దొంగ ఓట్లను చేర్చే ప్రయత్నంలో వైసీపీ పార్టీ ఉంది. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని, అట్లాగే పోలింగ్ సందర్భంలో మరి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వాటి పట్ల కూడా ముందస్తు వ్యూహాలు రచించుకోవాలని, ప్రజల్లోకి ఎన్డీఏ విధానాల్ని బలంగా తీసుకువెళ్ళాలి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏర్పడవలసిన ఆవశ్యకతను గురించి కానీ, మరి ఒకవైపు దేశం ముందుకు పోతూ ఉంటే ఈరోజు ఇక్కడ రాష్ట్రం వెనక్కి పోతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ ఈ వెనుకబాటుతనం నుంచి మరి ఒక్కకే చేరాలి అంటే, ఒక దరి చేరాలి అంటే మరి మూడు పార్టీలు కలిసి సమన్వయంతో ఈ దుర్మార్గపు రౌడీ పాలపాలని అంతం చేయడానికి కంకణం కట్టుకోండి. అలాగే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఒక మంచి గుర్తింపుని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతూ ఉంది. అదే స్థాయిలో ఈ రాష్ట్రం కూడా ముందుకు పోవాలంటే ఎన్డీఏ ప్రభుత్వం గెలవాల్సిన ఆవశ్యకతను గురించి వీటన్నిటి గురించి తెలియజేశారు. ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే వాటిని సరిచేసుకోమనే అభ్యర్థులుగా మాకు సూచించారు. బెదిరింపులు అదిరింపులు ఇప్పటిదాకా అలవాటు పడ్డ ప్రాణాలు కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళకి అర్థమైపోయింది మేము ఓడిపోతాము అని. అందుకనే వాళ్ళ దగ్గర ఉన్నాయి రెండే రెండు మార్గాలు. ఒకటి అక్రమంగా దోచిన డబ్బు, రెండు ఈ ఐదేళ్ల కాలంలో పెంచి పోషించిన రౌడీజం. ఈ రెండిటి మీదనే ఆధారపడ్డారు కాబట్టే వాళ్ళ మాటల్లో కూడా ఇది మేము ఓడిపోతే అనే మాట స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అధినాయకుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయిల వరకు, కాకపోతే ప్రతి కింద స్థాయి శాసనసభ్యుడు ఏమంటారంటే నేను ఓడిపోయినా రాష్ట్రంలో మా పార్టీ వస్తుంది అని చెప్పేసి ప్రజల్ని ఇప్పటికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధినాయకుడికి అర్థమైంది, కింద స్థాయి నాయకులకి అర్థమైంది, మన సినిమా అయిపోయిందని ఈ వైసీపీ నాయకత్వం మొత్తానికి కూడా కింద నుంచి పైదాకా అర్థమైంది. కాకపోతే అక్కడ గెలుస్తామని ఇక్కడ, ఇక్కడ గెలుస్తామని అక్కడ అని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు రౌడీయుజం గూండాయుజం చేస్తూ ఉన్నారు. స్టిల్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొత్త స్ట్రైట్గా మరి ఐపీఎస్ అధికారి వచ్చిన తర్వాత కూడా మా చర్ల నియోజకవర్గంలో ఇంకా రౌడీయుజం గూండాయుజాలు కొనసాగుతూ ఉన్నాయి. మాకైతే విశ్వాసం ఉంది కొత్త ఎస్పీ గారు ఖచ్చితంగా ఈ పల్నాడు ప్రాంతంలో ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేస్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎస్పీ గారు దానికి సమర్థులని మేము భావిస్తూ ఉన్నాం అండి.